హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు వెలకాయ పచ్చడి చూపిస్తున్నానండి పచ్చి వెలక్కాయతో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా అయిపోతుందండి హెల్త్ కూడా చాలా మంచిది దానికోసం ముందుగా నేను ఇక్కడ ధనియాలు వన్ స్పూన్ వన్ స్పూన్ జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి ఒక ఏడెనిమిది గింజలు కూడా వేసుకున్నాను వాటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నానండి వేయించుకుని పక్కన తీసి పెట్టుకుంటున్నాను అవి వేగిపోయిన తర్వాత ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి వేసుకుంటున్నానండి పచ్చడికి ఎంత కారం అయితే కావాలో అన్ని ఎండుమిర్చి ఇక్కడే వేసేసుకోవాలి వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాను అవి వేగిపోయిన తర్వాత వాటిని కూడా పక్కన తీసేసుకున్నానండి ఇప్పుడు వెలక్కాయ పచ్చి వెలక్కాయ ముక్కలు ఇలా చిన్న చిన్నవిగా తీసుకుని దీంట్లో వేసేసుకుంటున్నాను వేసేసుకుని దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి బాగా లోపల వరకు మగ్గిపోవాలి అప్పుడే బాగుంటుందండి పచ్చడి నిలవుంటుంది కూడా చూసారు కదా ఇలా వేగిపోయింది వేగిపోయిన దాన్ని కూడా చల్లార్చుకుంటున్నానండి పక్కన తీసి పెట్టుకుని ఇలా చల్లారిపోయాయి కదండి ముందు తీసిపెట్టుకున్న ఎండుమిర్చి ఆ ధనియాలు జీలకర్ర మెంతులు వాటిని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను మీకు రో రోల్ ఉంటే రోట్లో దంచుకోవచ్చండి చాలా టేస్టీగా అనిపిస్తుంది కానీ అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇక్కడ మిక్సీ జార్లో చూపిస్తున్నాను కల్లుప్పు వేసుకుంటున్నానండి కల్లుప్పు వేసుకోవడం వల్ల ఎడుమిర్చి బాగా నలుగుతుంది గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ వెలక్కాయలు కూడా వేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను పులుపు ఉంటుందండి ఆ పులుపు సరిపోలేదు అనుకుంటే కొంచెం చింతపండు వేసుకోండి సరిపోతుంది చూసి వేసుకోండి లేకపోతే మరీ పుల్లగైపోతుందండి పచ్చడి అదే ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దీన్ని కూడా గ్రైండ్ చేసుకుంటున్నానండి వెల్లుల్లి కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను ఈ వాటర్తో ఇంకోసారి గ్రైండ్ చేసి బౌల్లోకి తీసేసుకున్నానండి తర్వాత పోపు పెట్టుకుంటున్నాను దానికోసం వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు కరివేపాకు వేసి వేయించుకుంటున్నానండి ఇంగు కూడా వేసుకుంటున్నాను ఇంగు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి పోపుకి జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకున్నానండి నేను కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను ఇంగువ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి కానీ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు కూడా కొంచెం వేసుకుని వేయించుకుని పచ్చళ్ళలో కలిపేసుకుంటున్నానండి పచ్చళ్ళు వేసి కలిపేసుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎండుమిర్చి వేసి చేసుకున్నాం కాబట్టి నిలవ కూడా ఉంటుంది మనకి ఇది ఒక త్రీ డేస్ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పచ్చడి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్